ప్రజాప్రతినిధి పోలీస్ స్టేషన్కి వచ్చారు మినిమం వెళ్ళకపోతే రెస్పెక్ట్ చేయాలి. మీరు ఇటు చేసుకోండి, మీరు ఎంత హైవే ఆపడానికి మాత్రం లేదు సార్. మీరు ఎన్ని ప్రోగ్రామ్ చేసుకుంటారు, చేసుకోరు, ఎప్పుడు చేస్తారు, మా ఆర్మూరాలు కూడా చేస్తారు, మిస్ చేసుకోండి. సార్ నేను కూడా ఆర్మూర్ బిఎస్పీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సార్, అట్లాంటిది ఏం లేదు. సో సామరాస్యంగా చేసుకుంటే మాకు ఒక 10-15 నిమిషాలు సార్, సార్ దయచేసి మాకు ఒక చెయ్యండి సార్. నశించాలి పోలీసులు, నశించాలి పోలీసులు, ఒక న్యాయమా బౌద్ధులకు ఒక న్యాయమా, రెడ్డిలకు ఒక న్యాయము బౌద్ధులకు ఒక న్యాయమా, రెడ్డిలకు ఒక న్యాయమా బౌద్ధులకు ఒక న్యాయమా, రెడ్డిలకు ఒక న్యాయము బౌద్ధులకు ఒక న్యాయము, పోలీసుల దౌర్జన్యం నశించాలి, పోలీసుల దౌర్జన్యం నశించాలి, పోలీసుల దౌర్జన్యం నశించాలి, పోలీసుల దౌర్జన్యం పోలీసుల వైఖరి నశించాలి, పోలీసుల వైఖరి నశించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత నశించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత నశించాలి, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, రెడ్డిలకు ఒక న్యాయము బహుజనులకు ఒక న్యాయమా, రెడ్డిలకు ఒక న్యాయము బహుజనులకు ఒక న్యాయమా, రెడ్డిలకు ఒక న్యాయము బహుజనులకు ఒక న్యాయమా, పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల మంచి వైఖరి, బహుజనులకు న్యాయము బీసీలకు ఒక న్యాయమా, బహుజనులకు ఒక న్యాయము బీసీలకు ఒక న్యాయమా, బహుజనులకు ఒక న్యాయము బీసీలకు ఒక న్యాయమా, కారణంగా దాడి చేసిన ఈ రెడ్డి కుటుంబాలను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఒక విలేజ్ కమిటీకి సంబంధించిన టీఆర్ఎస్ కమిటీ ఏదైతే ఈ వాళ్ళు కమిటీలు వేస్తున్నారో ఆ కమిటీలో భాగంగా ప్రెసిడెంట్ రెడ్డిలు ఇన్ని రోజులు 15 చేసినారు, ఒకసారి మాకు బీసీలకు అవకాశం ఇయ్యూ అని చెప్పినందుకు బీసీ యాదవ్ కుటుంబానికి చెందిన ఒక మిత్రుడికి ఆ విలేజ్ ప్రెసిడెంట్గా ప్రకటించి ఆ తర్వాత మీరు ఏ ప్రకటించినా మీరు మా చేతి కిందనే ఉండాలనే నిరూపించుకోవడం కోసం అదే రోజు సాయంత్రం ఆ బీసీ కుటుంబాల మీద, యాదవ్ కుటుంబాల మీద దాడి చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడంతో పాటు మళ్ళీ ఇంటికెంచి గుంజుకపోయి అంబేద్కర్ కాడ కూడా విపరీతమైన కొట్టి తల పగలగొట్టడం జరిగింది. కాబట్టి ఆ రెడ్డి కుటుంబాల అహంకారాన్ని మేము అణచే విధంగా కేసు పెడితే ఎస్ఐ గారు ఈ కేసు మీద స్పందించలేదు, అదేవిధంగా సిఐ గారు కూడా స్పందించలేదు, అదేవిధంగా మా దళిత ఏదైతే ఉప సర్పంచ్ గారు ఉన్నారో ఉప సర్పంచ్ గారు మా సహకార సంఘం అధ్యక్షుడిని కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు కుర్చీ కూడా వేయకుండా కింద కూర్చుండబెట్టి ప్రొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల వరకు కూడా పచ్చి మంచినీళ్ళు ఇవ్వకుండా కూడా సార్ ఆకలి అవుతుంది ఛాయ్ తాగేస్తామంటే కూడా మీకు ఆకలికి మాడాలరా మీరు అని చెప్పేసి
ఎస్ఐ గారు దురుసుగా ప్రవర్తించడం జరిగింది. కాబట్టి ఆ ఎస్ఐ గారిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండు. అదేవిధంగా జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వాళ్లకు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటే, మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఇలాకల అంటే ప్రశాంత్ రెడ్డికి మా ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు వేయలేదా? అవి కేవలం రెడ్డి వర్గాలే ఓట్లేసినాయా? మా రెడ్డిలకు ఒక న్యాయము, మా బీసీ వర్గాలకు ఒక న్యాయం చేస్తున్నాయి. ఒక విలేజ్ ప్రెసిడెంట్ మా బీసీలకు ఇస్తేనే మీరు ఓర్చుకుంటలేరే? మీరు టీఆర్ఎస్ అందరికీ న్యాయం చేస్తారని మేము ఏ విధంగా నమ్ముతాం? కాబట్టి మా మీద దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎస్ఐ గారు మమ్మల్ని ఉప సర్పంచ్ గారిని, సహకార సంఘం అధ్యక్షుణ్ణి అవమానించినందుకు వారిని సస్పెండ్ చేయాలని మా ప్రధానమైన డిమాండు. అదేవిధంగా మా 2 ఎకరాల భూమిని రెడ్డిలు, ఈ 300 కుటుంబాల కేంద్ర బహుజన కుటుంబాల భూమిని అన్యాయంగా రెడ్డి కుటుంబాలు పట్టా వేయించుకున్నాయి. ఆ భూమి కూడా మాకు తిరిగి ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్ తెలియజేస్తున్నాం మిత్రులారా. కాబట్టి ఇవన్నీ కూడా మీ పత్రికా ముఖంగా మాకు న్యాయం చేశారని ప్రశాంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత.